హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోకండి. సో ఈరోజు ఫ్రైడే కదా, యాజ్ యూజువల్గా మార్నింగ్ పూజ ఉంటుంది, మొత్తం అంతా చాలా వర్క్స్ ఉంటాయి, అండ్ అవన్నీ కూడా ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. పిల్లల క్యారేజ్లు ఫ్రైడే వచ్చిందంటే హడావుడి, అంటే క్యారేజ్లు అనేది రోజు ఉంటుంది బట్ ఫ్రైడే నాకు పూజ కూడా ఉంటుంది కదా, సో అదనమాట, అక్కడ క్లమ్స్ అవుతాయి రెండు కూడాను. సో ఆ వర్క్ అంతా మీతో నేను ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. అండ్ పూజ చేసేటప్పుడు, ఫ్రైడే పూజ చేసేటప్పుడు ఎన్నో తెలియని విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అంటే నాకేదో పెద్ద తెలుసు అని మీరు అనుకోవద్దు, నేను కూడా ఎక్కడో విని నేర్చుకున్నవే. సో ఇంకెందుకు ఆలస్యం, బిగిన్ చేసేద్దాం. అంతకంటే ముందు మీరు నా ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నారా, అయితే ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఒక్కరే చూడటం కాకుండా అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్. అండ్ మీకు నా అవుట్ఫిట్ కూడా చూపిస్తాను. నేనైతే ఇలా రెడీ అయిపోయాను శారీ కట్టుకొని. మీకు ఆల్రెడీ తెలుసు కదా నా ఛానల్ ఆల్రెడీ, అంటే ఇది వరకు సబ్స్క్రైబర్స్ అయితే కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు, నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయితే నేను ఫ్రైడే శారీ కట్టుకుంటాను. సో ఇలా శారీ కట్టేసుకున్నాను, అంటే పూజ చేసేటప్పుడు మళ్ళీ ఈ చీర కట్టుకోను, అక్కడ అంచు చీర కట్టుకొని మేము దాన్ని ఏమంటారు అంటే మడి చీర కట్టుకుంటాము. సో మడి చీర కట్టుకొని పూజ చేసుకుంటాము. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎన్ని ఏమేమి చేయాలి, దీపారాధన ఎలా చేయాలి, అసలు ఎన్ని ఒత్తులు వేయాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసేద్దాం, రండి నాతో పాటు మీరు కూడా. ముందుగా నేను దేవుడి దగ్గర ఇట్లా దేవుడిని వేసుకునే పేటు ఉంటుంది కదా, సో ఆ పేటకి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నాను, అండ్ కుంకుమతోని బియ్య పిండితోని పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ అయిపోయింది కదా, తర్వాత నేను దేవుడి గది గుమ్మం ఉంది కదా, సో ఈ గుమ్మానికి కూడా నేను పసుపు రాసుకొని మొత్తం అంత గుమ్మం అయితే ఫస్ట్ తడి బట్ట పెట్టి తుడిచేసుకున్నాను, నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత నేను పసుపు రాసుకుంటున్నాను దీనికి. అండ్ సేమ్ ఇక్కడ కూడా కుంకుమను అండ్ బియ్య పిండితో బొట్లు పెట్టుకొని అక్కడ ముగ్గులాగా వేసుకుంటాను అన్నమాట. ఇది ప్రతి గురువారం సాయంత్రం కానీ శుక్రవారం నాడు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేస్తాం కదా మనం, లేవగానే అన్నది ఈ పని నేను ఫినిష్ చేసేస్తాను. తర్వాత వచ్చేసి గడప మహాలక్ష్మీదేవి స్వరూపం. సో ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందని కొంతమంది పెద్దలు శాస్త్రంలో చెప్పారు. సో చాలా ప్లెజెంట్గా ఉంటుంది అండ్ చాలా అందంగా కూడా ఉంటుంది. ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది, బియ్యం పిండితో ఇలా మనం పెట్టడం వల్ల చీమలకి ఆహారం కూడా పెట్టిన వాళ్ళం అవుతాము, చీమలు ఆ ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటాయి. సో పూర్వకాలంలో అయితే చీమలు ఉండేవి కదా, పేడతో ఇల్లు అలికి బియ్యం పిండితో ముగ్గులు వేసేవాళ్ళం. సో ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్స్ అండ్ ఫ్లోరింగ్స్ వీటన్నిటి వల్ల ఆ ఇదైతే లేదు. సో అట్లీస్ట్ మనం వీక్లీ వన్స్ ఇలా చేయటం వల్ల అయినా చీమలకి ఆహారం పెట్టిన వాళ్ళం అవుతాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టైం గ్యాప్లో నేను మా బాబుకి లంచ్ సర్దేశాను. ఆ తర్వాత ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మనం ప్రశాంతంగా పూజ చేసుకోలేము కదా, సో వాళ్ళకన్నీ మనం సెట్ చేసేసి వాళ్ళని స్కూల్కి పంపించేసామంటే ఎంతసేపు పూజ చేసుకున్నా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, డిస్టర్బెన్సెస్ ఉండదు. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం అన్నీ దగ్గర పెట్టుకోవాలండి. ఇక్కడ నేను నైవేద్యానికి కొబ్బరికాయ కొట్టడానికి అన్నీ సిద్ధం చేసుకొనే మనం పీట మీద అన్నది కూర్చోవాలి. ఒకసారి దీపారాధన వెలిగించాక మళ్ళీ ఎంత అవసరం వచ్చినా కూడా అక్కడి నుంచి లేచి వెళ్ళి మళ్ళీ వచ్చి పూజ చేయకూడదు. సో ఇంకా ఒకసారి మనం దీపారాధన వెలిగించుకున్నాక కంటిన్యూ పూజ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఆవు నెయ్యి వేస్తున్నానండి, నార్మల్ డేస్లో అయితే నేను నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాను. ఇట్లా శుక్రవారాలు అండ్ లేదంటే పర్వదినాలు ఉంటాయి కదా పండుగలు, అట్లాంటప్పుడు కానీ లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా ఇష్టం, అందుకని చెప్పి నేను ఇప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తున్నాను. ఇక్కడ నేను వాడేది పువ్వు ఒత్తులు వాడుతున్నానండి, పువ్వు ఒత్తులు చాలా శ్రేష్టం. సెకండరీ ఇంకా కాడ ఒత్తులు, ముద్ద ఒత్తులను కూడా వీటిని అంటారు. ఇక్కడ నేను 5 ఒత్తులతో దీపారాధన చేస్తున్నాను. ఇక్కడ దీపారాధన విషయంలో కూడా అంతేనండి, ప్రతి శుక్రవారం 5 ఒత్తులతో చేస్తాను, పండుగలప్పుడు కూడా 5 ఒత్తులతో చేస్తాను. తర్వాత నార్మల్ డేస్లో అయితే నిత్య దీపారాధన అయితే మాత్రం నార్మల్గా 2 ఒత్తులు వేసుకొని చేస్తాము. సో 5 ఒత్తులు అన్నది ఏంటంటే, ఒక ఒత్తి ఏమో అత్తమామలు సుఖంగా ఉండటం కోసం, ఒక ఒత్తి ఏమో పిల్లల సుఖ సంతోషాల కోసం, ఇంకొక ఒత్తి ఏమో సమాజం సంతోషం కోసం, మరి ఒక ఒత్తి ఏంటంటే
మన వైఫ్ అండ్ హస్బెండ్ అంటే భార్యాభర్తలు సుఖ సంతోషాల కోసం, ఇంకొక వత్తి మన పితృదేవతల కోసం అండి. ఇలా 5 వత్తులతో పండుగ రోజుల్లోని ప్రతి శుక్రవారం చేస్తే చాలా మంచిది దీపారాధన. అండ్ ఇక్కడ నేను దీపారాధన చేస్తున్నాను అంటే ముందు సంకల్పం చెప్పుకొని మనసులోనే దండం పెట్టుకొని దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసేటప్పుడు అగ్గిపుల్లతో అస్సలు దీపాన్ని వెలిగించకూడదు. ముందుగానే ఒక అగరబత్తిని మనం అగ్గిపెట్టితో వెలిగించుకొని ఆ అగరబత్తితో మనం దీపారాధన అన్నది వెలిగించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ దీపారాధన అయిపోయాక దీపానికి మనం నమస్కరించుకోవాలి, అక్షింతలు వేయాలి, పువ్వులు వేయాలి అండ్ కుంకుమ బొట్టు పెట్టాలి. దీపం పరబ్రహ్మ స్వరూపం, దీపంలోనే లక్ష్మీదేవి ఉంటుంది. దీపం, పువ్వులు, పసుపు, కుంకుమ ప్రత్యేకించి చిత్రపటాలు అవసరం లేదు. అయినా కానీ మన పురాతన సాంప్రదాయాన్ని అనుసరించి మనం చిత్రపటాలు పెడుతూ ఉంటాము. దీపారాధన అయిపోయింది కదా, ఇప్పుడు నేను చిత్రపటాలన్నిటికీ కూడా పువ్వులతో అలంకరిస్తున్నాను. శుక్రవారం రోజు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎరుపు పువ్వులు, తెలుపు పువ్వులు, పసుపు రంగు పువ్వులు వాడటం చాలా మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు ఇవి, ఎరుపు రంగు పువ్వులు, పసుపు రంగు పువ్వులు, తెలుపు రంగు పువ్వులు. మల్లెపూలతో అష్టోత్తరం చదివితే అమ్మవారు పొంగిపోతారన్నమాట. చాలా అంటే చాలా ఇష్టం అమ్మవారికి. ఇక్కడ దేవుడి చిత్రపటాలన్నిటికీ కూడా నేను పువ్వులతో అలంకరిస్తున్నాను. నాకు ఒక సబ్స్క్రైబరు ఒక వీడియోలో అడిగారండి, పూజా మందిరంలో చాలా ఫొటోస్ ఉంటాయి కదా, సో ఆ ఫొటోస్ అన్నిటి దగ్గర కుంకుమ, గంధం, అక్షతలు వేయాలా, లేదు అంటే లక్ష్మీ అమ్మవారి విగ్రహం దగ్గర వేస్తే చాలా అని చెప్పి అడిగారు. అసలు అయితే అన్ని ఫొటోస్ దగ్గర పసుపు, కుంకుమ, గంధం వేయాల్సిన అవసరం లేదు మేడం. నార్మల్గా మనం ఒక విగ్రహానికి లేదంటే ఒక చిత్రపటానికి మనం అష్టోత్తరం చదివేటప్పుడు పూజ చేస్తూ ఉంటాం కదా, అక్కడ మనం ఒక అష్టోత్తరం చదివేటప్పుడు ఒక్కొక్క నామానికి పువ్వులు, అక్షతలు, గంధం వీటితో మనం అమ్మవారి దగ్గర పాదాల వద్ద ఉంచితే చాలు. ప్రతి చిత్రపటాన్ని నార్మల్గా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుంటాం, అంటే నార్మల్గా పువ్వులు పెట్టుకొని అలంకరించుకుంటాము. అండ్ దేవుడి గది సర్దుకునేటప్పుడే మనం గంధం బొట్టు పెడతాం కదా చిత్రపటాలన్నిటికీ కూడా. అండ్ తర్వాత నేను ఇక్కడ సాంబ్రాణి కడ్డి వెలిగిస్తున్నాను. సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది పూజా గదిలో. నార్మల్గా అగరబత్తి వెలిగించుకుంటాము, అది కాకుండా ఇది కూడా మనం చాలా మంచిది. ఇక్కడ సాంబ్రాణి అంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అండ్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అన్నమాట. చాలా మంచిది సాంబ్రాణి వేయటం వల్ల. అండ్ ఇక్కడ నేను చదువుకునే అంటే స్తోత్రాలు కానీ మంత్రాలు కానీ ఏమి యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ నా ఛానల్లో చాలా వరకు నిత్యదీపారాధన ఉంది, శుక్రవారం రోజు పూజ చేసుకునే విధానం ఉంది, నిత్య పూజా విధానం కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఇక్కడ ప్లేలిస్ట్ యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. ఇంకా మీకు క్లియర్ కట్గా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మాకు శుక్రవారం రోజు పూజ అన్ని అంటే ఫస్ట్ ఆచమనం దగ్గర నుంచి కూడా ప్రతిదీ ఇంపార్టెంట్గా కావాలి అంటే మాత్రం నేను ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అట్లా ఇక్కడైతే నేను ఇంకా పూజ అయిపోయింది, చివరిలో కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాను. సో ఇలా మామిడి పళ్ళు అండ్ కొబ్బరికాయ నైవేద్యం పెడుతున్నాను. ఈ సీజన్ అంతా ఇంకా మ్యాంగోస్ వస్తాయి కదండి, అందుకే నేను ఇంకా స్పెషల్గా అరటిపళ్ళు అయితే తీసుకురాను, మ్యాంగోస్ పెట్టేస్తాను. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ హారతి ఇస్తున్నాను. హారతి కర్పూరం వెలిగించుకొని ఇట్లా మనం చాలా నిదానంగా ఇవ్వాలండి, ఏదో 3 సార్లు చుట్టూతో తిప్పేసి పెట్టేయటం కాదు, చాలా నిదానంగా జాగ్రత్తగా ఇవ్వాలి. ఇప్పుడు ఒక హారతి పాట కూడా పాడుతున్నాను. ఈ పాట మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, నిండుగ కరముల బంగారు గాజులు ముద్దులకు పాదమ్ముల మువ్వలు, నిండుగ కరముల బంగారు గాజులు ముద్దులకు పాదమ్ముల మువ్వలు, గలగల గలమని సవ్వడి చేయగ పీతాంబరముల శోభలు, నిండుగా గలగల గలమని సవ్వడి చేయగ పీతాంబరముల శోభలు నిండుగా. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, నుదుట కుంకుమ రవి బింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుట కుంకుమ రవి బింబముగా
కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచన హారము గళమున మెరియగా పీతాంబరముల శోభలు నిండుగా సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనుల మా కల్పవల్లివై నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనుల మా కల్పవల్లివై కరుణాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విటులని పట్టపురాణి సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విటులని పట్టపురాణి శుక్రవారము పూజలను అందుకొని సాయం సంధ్య శుభ గడియలలో సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ అండ్ ఇది అయిపోయాక పూజది అయిపోయాక నేను మాకు దగ్గరలో ఉన్న శివాలయం అనే టెంపుల్ ఉందండి అక్కడికి వెళ్ళాను. అక్కడ అన్నపూర్ణాదేవి శివుడు వినాయకుడు చాలామంది కుమారస్వామి ఇట్లా ఆంజనేయ స్వామి చాలా ఉంటారు. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను అమ్మవారి దర్శనం. శుక్రవారం రోజు వెళ్ళినా వెళ్ళకపోయినా శుక్రవారం గుడికి వెళ్ళటం ముత్తైదేవులకి తాంబూలం కానీ ఏదైనా పండో పువ్వో ఏదో ఒకటి ఇవ్వటం అన్నది మన ఆడవాళ్ళకి చాలా మంచిదండి. మన పసుపు కుంకాలకి మన భర్త ఆయుష్ బాగుంటుంది చాలా మంచిది. ఇలా శుక్రవారం రోజు గుడికి వెళ్ళి ఎవరికైనా ఒక పండో పువ్వో లేకపోతే ఏదైనా అక్కడ పూజారులు ఉంటారు కదా సో వాళ్ళకి దక్షిణ సమర్పించుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది. సో ఇంతేనండి ఇక్కడితో ఇంకా నా ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బై బై. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను అండ్ ఇక్కడ నుంచి ఇంక నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను.